చంద్రబాబు నాయుడు తత్వం వాడుకు నొదిలేయడం అనేది. వాడుకు నొదిలేసేవాడితో పొత్తుకు ఎందుకు వెళ్తున్నావు? చంద్రబాబు నాయుడుతో ఎందుకు వెళ్తున్నావు? ఏం మాట్లాడుకొచ్చావు? వ్యాపారమా? ప్రజలకు కావాలి కదా ఇది, ప్రజా జీవితం. నువ్వు బహిరంగంగా 100 మాటలు చెప్తున్నావు ప్రజలకి, చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు వాడుకున్న దేశం రకం అని తెలిసి. మరి ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నావు? కనీసం నీ కార్యకర్తల కన్నా చెప్పాలి కదా. జెండా మోసే కార్యకర్తలు, అమాయకులైనటువంటి జనసేన జెండా మోస్తున్న వాళ్ళకి చెప్పాలి కదా చంద్రబాబు మన వాడుకుని వదిలేస్తాడు, అయినా మనం పొత్తుకెళ్తున్నామంటే రహస్యం ఏంటి? వ్యాపారమా? ఏముందో పాపం చెప్పాలి కదా వాళ్ళకి. వెళ్ళేదేమో పరామర్శకి. ఏంటి అయ్యా తంతు ఎట్టా ఉందంటే బీహార్లో అక్కడ ఇక్కడ జైల్లో చాలామంది మాఫియా డాన్లు ఉంటే వెళ్ళి డీల్స్ మాట్లాడుకొచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఓదార్పుకి వెళ్ళలేదు కదా, బయటకు వచ్చి వ్యాపారం మాట్లాడుతున్నారు కదా, మేము కలిసి వెళ్తామని చెప్పి పొత్తుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి లోపల జైలుకి వెళ్తే డీల్సే కదా, లోపల డీల్ కదా లోపల మాట్లాడుకుంది మీ ఇద్దరు. ఓదార్పు అయితే ఏం చేస్తారు? చాలా విచారిస్తున్నాను, 45 ఏళ్ళు ఇండస్ట్రీ జైల్లో ఉన్నాడు, 100 కోట్లు తిన్న రాబందు ఒక గాలివానకి పడిపోయింది, విచారిస్తున్నాను బాధపడుతున్నాను చెప్పి వెళ్ళిపోవాలి కదా. కానీ అది మాట్లాడకుండా ఇదెందుకు మాట్లాడావు? లోపల డీల్ మాట్లాడుకున్నట్టే కదా. ఇది ఈ తంతు ఎట్టా ఉందా అంటే వెనకటికి ఎవడో సావు పలకరింపుకొచ్చి పెళ్లికి లగ్గం పెట్టుకుని వచ్చాడంట. సావు పలకరింపుకి వెళ్ళి పెళ్లికి లగ్గం పెట్టుకొచ్చాయంట. వచ్చిందేమో పరామర్శకి, బయటకు వచ్చి జైలు బయట ఏమో తంతు ఏంటయ్యా అంటే పొత్తులు తంతు, కలిసి పోటీ చేస్తాం. ఆయన ఇంకోటి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదండి, చంద్రబాబు నాయుడికి నాకు ఏం విభేదాలు లేవండి, చంద్రబాబు నాయుడికి నాకు జూబ్లీస్లో కానీ మణికొండలో కానీ ఎక్కడ ఆస్తి తగాదాలు లేవండి, కేవలం సైద్ధాంతిక విభేదం మాత్రమే మా ఇద్దరికి, సైద్ధాంతిక విభేదం తప్పితే నేను ఏనాడు చంద్రబాబు నాయుడు పల్లెత్తి మాటం లేదు, సిద్ధాంతపరంగా మాత్రమే విభేదించానని మాట్లాడుతున్నాడు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు పవన్ కళ్యాణ్. ఎంత పచ్చి అబద్ధాలు కోరంటే ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడిన మాటలు పచ్చి అవినీతికరమైనటువంటి పార్టీ, దోచుకు తింటున్నారు ఈ రాష్ట్రాన్ని అని మీరు మాట్లాడారు. ఇవాళ మీరు పలకరిస్తాకి వెళ్ళినటువంటి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద నిరుద్యోగ యువత, ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటీఐ చదివినటువంటి నిరుద్యోగ పిల్లలకి నైపుణ్యం నేర్పుతాననే పేరు మీద ద్రోహం చేసి రాష్ట్ర ప్రజల సొమ్ముని 300 కోట్ల రూపాయల్ని దోచుకున్నటువంటి, దొంగతనం చేసినటువంటి దొంగని, అవినీతి పరుణ్ణి, అభియోగాల మీద ఉన్నటువంటి ముద్దాయిని పరామర్శించటానికి వెళ్ళినటువంటి వాడు నువ్వు ఏం మాటలు మాట్లాడావు? చంద్రబాబుతో నీకు సిద్ధాంతపరమైన విభేదమా? ఏంటి సిద్ధాంతం? సిద్ధాంతం అంటే ఏంటి? అవినీతి మీద పోరాటం చేస్తాననేమో సిద్ధాంతాలు చెప్తావు, పిల్లలకి చెప్తావు, పాపం అమాయకులైనటువంటి చిన్న చిన్న ముక్కుపచ్చలారినటువంటి పిల్లలకి, నీ జెండా మోసేటువంటి చిన్న పిల్లలకి చెప్తావు, కుర్ర పిల్లలకి చెప్తావు, కుర్రోళ్ళకి చెప్పి ఏం మాట్లాడతావు? ఇవాళ నువ్వు పరామర్శించేది ఎవరిని? జనం సొమ్ము దోచేసినటువంటి వాడిని పలకరిస్తాకెళ్ళి వాళ్ళతో పొత్తులు పెట్టుకుని మళ్ళీ మేము పోటీ చేస్తామని మాట్లాడుతున్నావు. ఏంటి నీ సిద్ధాంతం? మీ ఇద్దరి మధ్య ఏం సిద్ధాంతాలు ఇప్పుడు కలిసినాయి? 2019లో ఏం సిద్ధాంతాలు, ఏ సిద్ధాంతం కలవకు విభేదం అయిపోయాయి, విభేదించారు?
రాజకీయ పార్టీకి మరి సిద్ధాంతాల మీద విభేదాలే కదా ఎందుకు కలి మళ్ళీ ఇప్పుడు ఎందుకని అంత అవినీతి పరుడుతో నువ్వు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నావు మళ్ళీ ఎందుకు పరామర్శిస్తాకి వెళ్ళావు నీ సిద్ధాంతం ఏమని చెప్పావు అవినీతి మీద రాజీ లేని పోరాటం అని చెప్పని నీ సిద్ధాంతం అని చెప్పావు కదా మరి ఏంటి నీ మెదడులోంచి తీసేశావా నీ హార్డ్ డిస్క్ లోంచి చంద్రబాబు మీద ఉన్న ఫైల్ అవినీతి ఫైల్ అని తుడిచేశావా లేదా నటిస్తున్నావా నువ్వు కూడా ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని నీ కార్యకర్తల్ని నీ నటనతో సినిమాల మీదే కాకుండా బయట కూడా నీ నటనతో వంచన చేస్తున్నామనే దానికి ఇంతకన్నా తార్కాణం ఇంకేం కావాలి లేదా ఒక మాట నిజాయితీగా చెప్పు నికార్స్గా మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా 2019 లో ఎన్నికల ముందు చంద్రబాబు మాట్లాడమంటే నేను మాట్లాడాను మా ఇద్దరికి ఏమీ తగులు లేవని చెప్పాం అనుకో ఊరికే అట విమర్శించాను ఉత్తుత్తిదే అని చెప్పంటే నిజాయితీ పరుడుగా మాట్లాడావని చెప్పేదానికి శభాష్రా బాగా మాట్లాడావు అని చెప్పి అందరం అనుకుంటాం మావాడు నిజాయితీగా మాట్లాడాడని నేను కూడా అనుకుంటాను అట్లాగే ఇదంతా నీకేం పొడుచుకొచ్చేస్తుంది ఇది ప్యాకేజీ మహిమ అంటే కాకపోతే మళ్ళీ ఒకసారి నీకు గుర్తు చేస్తున్నాను అదొకసారి చేయనాను ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి గుర్తు చేద్దాం లోకేష్ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను నా ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే అవినీతి అవినీతి లేదా అంటారు మరి ప్రూఫ్లు పోస్ట్ చేసేటప్పుడు దాని స్పందన ఉండదు మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు పాప ఒకసారి ఎంత అమాయకుడు అంటే దన్న ముద్ద నోట్లో పెడితే కొరకలేడు ఎన్న ముద్ద నోట్లో పెడితే తెల్ల మింగలేడు నోట్లో ఏలు పెడితే కొనకలేడు కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు మట్టి మాఫియాను దోచేశాడు మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు ఏమంటారు దీన్ని మనయేనా మాటలయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా దత్తపుత్రుడు అంటేనేమో నీకు తుస్సని కోపం వస్తుంది పొడుచుకు వస్తుంది అతనేమో మా అన్నయ్య అంటాడు మరి మీ తమ్ముడు గురించేమో నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు మీ తమ్ముడు అవినీతి గురించి ఇన్ని సర్టిఫికెట్లు ఇచ్చావు మరి ఏమని మాటేసుకుంటున్నారు మీ అన్నదమ్ములు ఇద్దరు ఇప్పుడు దేనికి ఎవరిని మోసం చేస్తున్నారు ఏం వాటాలు మాట్లాడుకున్నారు మీ ఇద్దరు తమ్ముడు మొత్తం 5 ఏళ్లలో కొట్టేసిన దాంట్లో ఏమైనా ఇచ్చాడా మనకి ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారు జైల్లో తమ్ముడు బాబాయి తమ్ముడు మాంగారు మనం కలిసి ఏం మాట్లాడుకున్నాం అది కూడా చెప్పాలి కదా మొన్నటిదాకానేమో మీ తమ్ముడు మొత్తం తినేశాడు దొబ్బేశాడు మొత్తం మా తమ్ముడు మా బాబాయ్ కలిసి మొత్తం ఎత్తారు మొత్తం హెరిటేజ్లో పెడుతున్నారు ఇక్కడి నుంచి దోచుకెళ్ళాను మీరే మాట్లాడారు ఇవాళ అతను అన్నయ్య అంటాడు నువ్వేమో తమ్ముడు అంటావు మరి పంచుకున్నారు ఏంటి అది కూడా చెప్పాలి కదా సీట్లే పంచుకున్నారా కేవలం మాకు వచ్చాము సీట్లు పంచుకున్నామని చెప్తారా లోపల మాత్రం లెక్కలు పంచుకుంటారా జనాలకు చెప్పాలి కదా కనీసం జెండా మోసే కార్యకర్తలకు చెప్పాలి కదా పైకి వచ్చి ఆయన మాట్లాడతాడు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలి మనందరం కలిసి పోటీ చేయకపోతే ఇంకా 20 ఏళ్ళు జగన్ని మనం ఏమి చేయలేమంటాడు కలిసినా కూడా ఏమి చేయలేరా బాబు మీకు అర్థం కావు రేపు 24 ఎలక్షన్లు అయ్యాక అవుద్ది మీరు ముగ్గురు కూడా కలిసినా కూడా 20 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరనేది ఖచ్చితంగా రేపు 24 ఎన్నికల్లో మీకు అర్థమవుద్ది పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళొచ్చి చంద్రబాబు స్కామ్ గురించి 2 మాటలు మాట్లాడతాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ప్రస్తుతానికి పొత్తులో ఉన్నావు కదా ప్రస్తుతానికి పొత్తులో చంద్రబాబు నాయుడు తినేసినటువంటి ఈ జైల్లో ఉన్నటువంటి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్
जीएसटी डिपार्टमेंट रेंडू कलिसी ఒక ఎఫ్ఐఆర్ కట్టి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడమే కాకుండా 240 కోట్ల రూపాయలు దుర్వినియోగమైని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా డబ్బు తినేశారు ఇదిగో ఈ రకంగా తరలించుకుపోయారు ఈ 240 కోట్ల రూపాయలు క్యాము జరిగింది అని చెప్పని ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందిరా బాబు చంద్రబాబు నాయుడు స్నేహితులు ఎవరైతే ఉన్నారు డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీ గాని సుమన్ బోస్ అనేటువంటి అతను గాని వీళ్ళందర్నీ ముద్దాయిలు చేసి 2-3 మాసాలు జైల్లో ఉంటే బెయిల్ మీద వాళ్ళు బయటికి వచ్చి తిరుగుతున్నారు మరి మోడీ గారి గవర్నమెంట్ 240 కోట్ల రూపాయలు ఎత్తేశారు వీళ్ళందరూ ఈ స్కీమ్ పేరు జనాలకు చదువు చెబుతామనే పేరు మీద అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏమో చార్జిట్ ఫైల్ చేసింది విశాఖపట్నంలో మనకి ఏమీ మా తెలియనట్టుగా ఇట వచ్చి ఈ కేసు అన్యాయం అక్రమం ఇదేంటి అన్యాయం అక్రమం అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం స్కామ్ జరిగింది అని చెప్పినాం కేసు కట్టేసింది కొంతమంది ముద్రాయిని అరెస్ట్ చేసింది రేపో మాపో మనోని కూడా ఎత్తుకెళ్తదేమో మన బాబాయిని బయటికి వచ్చి మాత్రం మొత్తం అంతా కూడా ఎన్నికలకు వెళ్తాం 20 నిమిషాల పాటు మేము కలిసి వెళ్తాం మాకు తగుళ్ళు ఎవడు చెప్తాడు ఇయన్నీ లెక్కలు సరి చేసుకున్నాడు చెప్తాడు ఎందుకు తగుబడ్డారు ఎందుకు విడిపోయారు ఎందుకు మళ్ళీ కలిసి వెళ్తున్నారు దొంగలు అన్నావు మీ తమ్ముణ్ణి దొంగ అన్నావు లూటీ కోర అన్నావు బాబాయిని దొంగ అన్నావు డబ్బులు తీసుకెళ్లి ఇక్కడ సంపాదించి హెరిటేజ్లో పెడతానని చెప్పి నువ్వే చెప్పావు మరి ఏమైందండి చెప్పాలి కదా ఒక రాజకీయ పార్టీగా సిద్ధాంతం అంటే అదే కదా ఎందుకు విభేదించారు ఎందుకు ఎలా అవినీతి పరులు ఇవాళ నీతి పరులయ్యారు చెప్పాలి కదా చెప్పకపోగా